అమరావతి అసెండ్ భూముల వ్యవహారంలో సిఐడి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. అమరావతి అసెండ్ భూముల కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్లపై గతంలో విచారించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అయితే తమకు అందిన తాజా సాక్ష్యాధారాల దృష్ట్యా క్వాష్ పిటిషన్లపై విచారణను పునఃప్రారంభించాలని హైకోర్టులో ఏపీ సిఐడి 2 పిటిషన్లు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే పలు ఆధారాలను కోర్టు ముందు ఉంచింది. దీంతో నేడు విచారణ సందర్భంగా సిఐడి న్యాయవాదులు హైకోర్టుకు ఆడియో ఫైల్ సమర్పించారు. రేపు మరిన్ని ఆధారాలు వీడియో రూపంలో అందజేస్తామని సిఐడి న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. దీంతో సిఐడి దాఖలు చేసిన కొత్త ఆధారాలని హైకోర్టు పరిశీలించింది. ఈ క్రమంలోనే కేసు రీఓపెన్పై అభ్యంతరాలు ఉంటే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను కోర్టుకు తెలిపింది. దీంతో చంద్రబాబు, నారాయణ తరపు లాయర్లు కౌంటర్ వేస్తామని హైకోర్టుకు తెలియజేశారు. ఈ క్రమంలోనే సిఐడి పిటిషనర్లపై విచారణను హైకోర్టు నవంబర్ 1కి వాయిదా వేసింది. ఇక గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులతో సహా ఆ పార్టీ నేతలు తక్కువ ధరలకు అసైన్డ్ భూములను మోసపూరితంగా కొనుగోలు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు 2021 మార్చి 12న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొనగా నారాయణను 2వ నిందితుడిగా పేర్కొన్నారు. ఐపీసీ అవినీతి నిరోధక చట్టం, ఏపీ అసైన్డ్ భూముల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నమోదైన కేసులో ఇప్పటి వరకు సిఐడి 5గురిని అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు, నారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. తమపై సిఐడి నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు. వారి పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఇటీవల ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి నారాయణ మరదలు పొంగూరు కృష్ణప్రియ కొన్ని ఆడియో వీడియో ఆధారాలు సిఐడికి అందజేశారని తెలుస్తోంది. ఇందులో నారాయణ ఏ విధంగా భూములు కొనుగోలు చేశారనే విషయాలు ఉన్నట్లు సిఐడి వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ క్రమంలోనే సిఐడి అధికారులు హైకోర్టులో తాజాగా 2 పిటిషన్లు దాఖలు చేశారు.